ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ పార్ట్. ఇది దీనిలో ఫిల్ చేసుకోవాలి. ఈ విత్ కంటే ఇది ఎక్కువ ఉండండి. ఇది మనము మిడిల్ లో కొంచెము డాట్ పట్టేసుకుందాము. ఈ నెక్ కి సెట్ అయ్యే విధంగా ఇది వెడల్పు ఎక్కువ ఉంది. ఇలా ఒక పాదం డిస్టెన్స్ తో కొంచెం ఇలా పట్టేసుకున్నాము. ఎక్కువ వెడల్పు ఉన్నప్పుడు ఇలా పట్టుకోవడం వల్ల విత్ తగ్గుతుంది. మనము మెజర్మెంట్ బ్లౌజ్ ఆల్తి పెట్టుకొని వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ ఇందులో ఫిట్ చేసుకుందాము. ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఈ వెడల్పు అనేది మనకి తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇదండి. ఇది లైనింగ్ మనము మిడిల్ లో డాట్ పట్టుకున్నాము మెయిన్ క్లాత్ కి. ఇలా మిడిల్ నుంచి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా లైనింగ్ కి, ఈ ఫోల్డింగ్ ఈ మిడిల్ కి ఇలా ఈక్వల్ గా పెట్టుకోండి. మీకు మిడిల్ పార్ట్ ఖచ్చితంగా నీట్ గా వస్తుంది. ఇలా రఫ్ పెట్టేసుకొని ఇలా క్లాత్ తీసేసుకోండి. ఇప్పుడు వెనుక వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోండి. మీకు నీట్ గా కనిపిస్తుంది. ఎంత డిస్టెన్స్ లో స్టిచ్ చేసుకోవాలనేది మీకు నీట్ గా అర్థమవుతుంది. ఇలా నిదానంగా ఈ కర్వుల దగ్గర నీట్గా ఇలా బెండ్ చేసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. ఇటువైపు నుంచే కట్ చేసుకోండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇలా ఒక కాల్ ఇంచ్ అంటే పావు ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్కువ నెక్ బ్రాడ్ ఉన్నప్పుడు ఇలా డాట్ పట్టుకోవడం వల్ల మనకి విడ్త్ తగ్గుతుంది. ఇప్పుడు మనము ఇలా దగ్గర దగ్గరగా చెట్కాలు కొట్టుకోవాలండి బ్లౌజ్కి. ఈ కర్వుల దగ్గర ఇంకొంచెం దగ్గర ఇలా దగ్గర దగ్గరగా డాట్స్ పెట్టుకొని ఇలా లైనింగ్ పార్ట్ తీసుకొని దీనిపై స్టిచ్ చేసుకుంటారండి. ఈ క్లాత్ ఈ వేస్టేజ్ ఉంది కదా, ఈ లైనింగ్ వైపు రావాలి. లైనింగ్ వైపు వచ్చే విధంగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటారండి. ఇప్పుడు నెక్ రెడీ అయిపోయింది. నెక్ ఇలా వస్తుంది. ఇలా ఇప్పుడు మనము స్టిచ్ చేసేసుకున్నాము అవుట్ సైడ్. మనము ఈ రెండు ఇలా ప్రెస్ చేసి నీట్గా సమానంగా ఉండే విధంగా చూడాలి. తర్వాత స్టిచ్ చేసుకోవాలి. కిందల వర్క్ ఉంటుంది, చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా నీట్ గా ఇలా తీసుకోవాలి కింద ఎడ్జ్ లో కూడా ఇలా నీట్ గా క్లాత్ ఇలా నీట్ గా పుష్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు అవుట్ సైడ్ ఉండే క్లాత్ అంతా కట్ చేసేయాలి ఇక్కడ ఫ్లవర్ అడ్డం వస్తుందండి చూపిస్తాను మీకు ఈ ఫ్లవర్ చంకకి వస్తుంది ఇది కట్ చేసేయాలండి మనము ఎంత వరకు రిమూవ్ అయితే అంత వరకు కట్ చేసుకోవాలి స్టిచ్ లో వెళ్ళిపోతుందండి అది ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇది షోల్డర్ ఇంకా మనం డాట్స్ పెట్టుకుందాము డాట్స్ వేసుకోవాలండి బ్లౌజ్కి ఇప్పుడు డాట్స్కి మనము ఇక్కడ చెట్క మార్క్ పెట్టుకున్నాము ఆ ప్లేస్లో పట్టుకోవాలి వన్ ఇంచ్ ఉండాలండి ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మెజర్మెంట్తో డాట్ ఇటువైపు సేమ్ ఇలా టూ సైడ్స్ మనము డాట్స్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ మనము హెమ్మింగ్ పట్టి కట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మెజర్మెంట్తో ఇలా పట్టి క్లాత్ తీసుకోవాలి పైన ఫోల్డింగ్ ఇలా కొద్దిగా ఫోల్డ్ పెట్టుకోవాలి
ఇలా పట్టి పెట్టి ఈ డాట్ దగ్గర ఒక ఫోల్డ్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ డాట్ దగ్గర కూడా ఇలా ఫోల్డ్ పెట్టుకోండి క్లాత్. తర్వాత ఇలా క్లాత్ ఫోల్డ్ పెట్టుకొని ఒక గట్టి కుట్టు ఫోల్డింగ్ కోసం నీట్గా ఉంటుంది. ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది లూజ్ కుట్ అండి, హెమ్మింగ్ కోసం అండి ఇది పట్టి. ఇది హెమ్మింగ్ కట్టాలి. ఇటువైపు వేస్ట్ క్లాత్ రిమూవ్ చేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది.